సింగర్ చిన్మయి గారు తన ఇన్స్టాలో పెట్టిన ఒక పోస్ట్ కారణంగా అంటే తండ్రికి కూతురు హగ్ ఇవ్వద్దా అనే ఒక కొత్త చర్చకు దారి తీసింది సార్. తన రెండేళ్ల కూతుర్ని రాహుల్ హక్ చేసుకోవాలనుకున్నాడు, కానీ తను నిరాకరించడంతో తను కూడా హక్ చేయకుండా అలాగే ఉన్నాడు. నేను ఇది అందరికీ చెప్పాలనుకుంటున్నాను, బుగ్గలు గిల్లాలన్నా కూడా నేను పేరెంట్స్ పర్మిషన్ తీసుకుంటానని చెప్పేసి ఆమె పోస్ట్ పెట్టుకొచ్చారు. ఇప్పుడైతే ఇప్పుడు దీనిపైన భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి సార్. తండ్రి కూతుర్ల మధ్య ప్రేమ ఉంటుంది, హక్ చేసుకుంటారు, దీనికి హక్ చేసుకోవద్దా అని అయితే కొత్త చర్చకు దారి తీసింది. మీరేం చెప్తారు సార్? తల్లైనా తండ్రి అయినా పిల్లైనా ఎవరైనా సరే పుట్టిన తర్వాత వాళ్ళు ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి కొంచెం టైం పడుతుంది. టైం పట్టిన తర్వాత వాళ్ళకి ప్రపంచం అర్థం అవటం మొదలైన తర్వాత వాళ్ళకు ఒక వ్యక్తిత్వం ఏర్పడటం ప్రారంభమవుతుంది, వాళ్ళకు ఒక విజన్ వస్తుంది, ఒక అబ్జర్వేషన్ వస్తుంది. దీన్ని ప్రపంచం ఐడెంటిఫై చేయదు. దాదాపుగా అంటే మనం మాట్లాడుకునేటువంటి మాటలు వినటం ద్వారా వాళ్ళకి లాంగ్వేజ్ వస్తుంది, లాంగ్వేజ్ వస్తుంది. లాంగ్వేజ్ రావటంతో పాటు లాంగ్వేజ్ అర్థం కావటం మొదలవుతుంది. మొదట వీళ్ళు ఏ సెన్స్లో ఏ పదం వాడుతున్నారు అనేది వాళ్ళు గ్రాబ్ చేస్తారు. ఇలా జ్ఞానం మొదలైన తర్వాత వాళ్ళకంటూ వాళ్ళకు కొన్ని నిశ్చిత అభిప్రాయాలు కూడా ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఇది ఆరో నెల నుంచే ప్రారంభమైపోతుంది. ఆరో నెలకే కొంత జ్ఞానం వచ్చేస్తుంది వాళ్ళకి. ఆరో నెల నుంచి వాళ్ళు సీరియస్గా ప్రతి విషయాన్ని పట్టించుకోవడం మొదలు పెడతారు. చాలామంది పిల్లలకి కొత్త అంటూ ఉంటారు, అంటే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గరికి రారు, అది ఒక పంచాయతీ ఉంటుంది. ఎందుకు రారు అంటే వాళ్ళు సేఫ్ కాదేమో అనే ఒక సందేహం ఉంటుంది వాళ్ళకి. ఆ సందేహాన్ని వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు వ్యక్తం చేస్తారు. దీన్ని చాలామంది ఏంటంటే వాళ్ళకేం తెలియదు, పసి మనసులు ఇలాంటి పద్ధతుల్లో ఆలోచించి పదేళ్ళు వచ్చినా పదిహేనేళ్ళు వచ్చినా వాళ్ళకి ఇంకా ఆలోచించటం రావట్లేదు, నేర్పాలి అనుకుంటూ ఉంటారు. ఇది తప్పు. ఆరో నెల నుంచి అదొక సపరేట్ యూనిట్ అనేటువంటి జ్ఞానంతో వ్యవహరించాలి ఎవరైనా సరే. మీ మీద వాళ్ళు కొన్ని కారణాల చేత డిపెండ్ అయి ఉండొచ్చుగాక. డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి జ్ఞానం లేదు అనుకోవడం తప్పు. డిపెండ్ అవటానికి రకరకాల రీజన్స్ ఉంటాయి. వాళ్ళు స్కూల్లో చేరాల్సి ఉంటుంది, దానికి సంబంధించిన పేమెంట్స్ అవి వాళ్ళంతటా వాళ్ళు చేసుకోలేని కండిషన్ ఉంటుంది కాబట్టి మీరు చేస్తున్నారు. అంత మాత్రం చేత ప్రతిదీ మీరు గైడ్ చేసేస్తే కుదరదు. వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటే ఆ ఆలోచనలకి ఆ స్పేస్ ఇవ్వాలి, దాన్ని గౌరవించాలి. చాలామంది 10th క్లాస్ పాస్ అయిపోయిన తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి అని పిల్లలు అనుకుంటున్నప్పుడు వాళ్ళకు ఒక అంబిషన్ ఏదో ఉంటుంది, అంటే వాళ్ళు బైపీసీలో చేరాలి అనుకుంటారు. అయితే తల్లిదండ్రులలో తల్లి తండ్రి ఇద్దరిలో ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్ ఉంటారు ఇంట్లో. ఆ ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్కి ఒక అవగాహన ఉంటుంది, ఎంపీసీలో చేరితే బాగుంటుంది అనే అభిప్రాయం ఆ ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్కి ఉందనుకోండి. నో బైపీసీ, యూ మస్ట్ జాయిన్ ఇన్ ఎంపీసీ అని చెప్పేసి వాళ్ళు ఇన్సిస్ట్ చేయడం మొదలు పెడతారు. అక్కడితో ఆగదు, అది బలవంతంగా తీసుకెళ్ళి చేర్చేస్తారు. వీళ్ళు డబ్బులు అంటే అక్కడ ఏమవుతుంది, అవతలాడు ఏమనుకుంటాడు, వాడు పిల్లవాడే అయినప్పటికీ లేకపోతే అమ్మాయి అయినప్పటికీ వాళ్ళు ఏమనుకుంటారంటే మన దగ్గర డబ్బులు లేవు, వీళ్ళ డబ్బుల మీద ఆధారపడుతున్నాం కాబట్టి కదా వీళ్ళు చెప్పింది చదవమంటున్నారు మన్ని అని ఒక చిన్న గ్రెడ్జ్ లాంటిది మొదలవుతుంది, విభజన రేఖ. వాళ్ళు సినిమాకి వెళ్ళాలనుకుంటారు, రేపు ఎగ్జామ్ ఉంటుంది, రేపో ఎల్లుండో ఎగ్జామ్ ఉంటుంది, వాళ్ళు సినిమాకి వెళ్ళాలనుకుంటారు. అనుకున్నప్పుడు వాళ్ళని ఎలా అంటే రే ఎల్లుండి పరీక్ష పెట్టుకుని సినిమాకి వెళ్తావా అని మీద పడి కొట్టడం కాదు చేయాల్సింది. ఓకే నువ్వు సినిమాకి వెళ్తున్నావు బాగానే ఉంది, సినిమాకి వెళ్ళటం ద్వారా నీకు ఎన్ని గంటలు ఖర్చు అవుతుందో దాన్ని నువ్వు స్టడీ ప్లాన్ చేసుకుని ఉంటావు కదా నీ ఎగ్జామ్కి, దాంట్లోకి ఎలా ఇన్కార్పొరేట్ చేసి దాన్ని మేనేజ్ చేస్తున్నావు అని అడగాలి, డిస్కస్ చేయాలి. ఆ 3 గంటలు
లాస్ అవుతోంది అనుకుంటే ఇక్కడ, అంటే నీ చదువు కోణంలో అది లాస్ అవుతోంది అనుకుంటే, దాన్ని నువ్వు ఎలా కాంపెన్సేట్ చేస్తున్నావు ఇక్కడ అని అడిగి తెలుసుకోవటం వరకు తప్పులేదు. అంతే తప్ప ఎల్లుండి పరీక్ష ఉంది కాబట్టి నువ్వు ఎందుకు సినిమాకి వెళ్తావు మీద పడి కొడితే తప్పు. అది ఖచ్చితంగా వాళ్ళ హక్కుల్ని కాలరాయటమే. సో చాలామందికి 20 ఏళ్ళు వచ్చిన తర్వాత డిగ్రీ చదువుతున్న పిల్లల్ని కొట్టినటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు మన దగ్గర. పిల్లల పెంపకం అనేది చాలా చాలా పెద్ద సబ్జెక్టు. దీనిలో ఏమాత్రము జ్ఞానం లేకుండా, ఏమాత్రము తెరపీదు లేకుండా దానిలోకి ఎంటర్ అయిపోతారు, ఆ పనిలోకి ఎంటర్ అయిపోతారు. అదేమో చాలా కీలకమైన పని. అలా ఎంటర్ అయిపోయి వీళ్ళు మిస్హ్యాండిల్ చేయటం వలన ఆ పిల్లలు సమాజానికి చాలా ప్రమాదకరంగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అమ్మాయి చిన్మయి ఏదో ఒక వేగ్గా ఒక స్టేట్మెంట్ అనేసింది, నా భర్త నా కూతురు దగ్గరికి వెళ్ళినప్పుడు తను కొంత ఇబ్బందిగా ఫీల్ అయ్యింది, దాన్ని ఎక్స్ప్రెస్ చేసింది, ఆయన గౌరవించాడు, ఇలాగే ఉండండి. అలాగే ఇతర పిల్లల్ని చూసినప్పుడు ముద్దొచ్చినా నేను వాళ్ళ పర్మిషన్ లేకుండా అంద అమ్మాయి, వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ బుగ్గ గిల్లటం లాంటి పనులు కూడా చెయ్యను. అలాగే కొన్ని సందర్భాల్లో వాళ్ళు చెప్పకపోతే వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ అయినా తీసుకుంటాను అని చెప్పింది ఆవిడ. ఆ స్టేట్మెంట్ని తప్పు పట్టడం అంత తప్పు ఇంకోటి లేదు. నిజానికి అంతకంటే ఎక్కువ ఆలోచించాల్సిన విషయం ఉంది. ఈ ప్రపంచంలోకి ఒక సెంట్రిస్ట్ ఆలోచనలు అంటే హింసోన్మత్తత అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే తల్లిదండ్రుల పెంపకం నుంచే వస్తుంది. ఇంట్లో చితక్కొడేస్తారండి, అయిందానికి కాందానికి అంటే క్రమశిక్షణలో పెడుతున్నామనే భ్రమలో పడిపోయి వాడు ఇంటర్మీడియట్లో ఉన్నా కొడతారు, వాడు డిగ్రీలో ఉన్నా కొడతారు. ఫైనల్గా వన్ ఫైన్ డే వాడు ఏం చేస్తాడు, ఆ పిల్లవాడు కానీ పిల్ల కానీ ఈ చిరాకంతా వాళ్ళల్లో మేటేసుకుపోయి వన్ ఫైన్ మార్నింగ్ వాళ్ళు కొట్టడం మొదలు పెడతారు. వాళ్ళు కొట్టడం మొదలుపెట్టే టైంకి వాళ్ళకి బలం తగ్గుతుంది వయసు రీత్యా. తగ్గేసరికి దీన్ని ప్రపంచం ఎలా ప్రొజెక్ట్ చేస్తుంది? దీన్ని కవర్ చేయడానికి వెళ్ళినటువంటి ఒక రిపోర్టరు కన్న తల్లి మీద చెయ్యెత్తిన కసాయి కొడుకు అని చెప్పి వీళ్ళు థంబ్నెయిల్ పెట్టేస్తారు, అంటే పేపర్లో హెడ్డింగ్ పెట్టేస్తారు, సెంటిమెంటలైజ్ చేస్తారు విషయాన్ని. అది తప్పు. విషయాన్ని విషయంగా చూడటం అనేది మనకి జీవితంలో లేదు. ఆ లేకపోవడం వలన ఇప్పుడు చిన్మయి పోస్టు గురించి మాట్లాడుతుంది ప్రపంచం. ఆవిడ చాలా స్పష్టంగా చెప్పింది, దాన్ని గౌరవించాలి అంతే. అలా గౌరవించకుండా అదేమిటి, తండ్రి కూతుర్ని ముట్టుకోవడం తప్ప అని మాట్లాడితే అది వికృతం. తప్పే కావచ్చు ఒకసారి, వాళ్ళ పర్సనల్ స్పేస్లోకి వెళ్ళే హక్కు ఎక్కడది వాళ్ళకి? రాజ్యాంగం ఏం చెప్పింది, వ్యక్తిగత స్వేచ్ఛ అందనుకోండి. ఆ వ్యక్తిగత స్వేచ్ఛలో వ్యక్తి నీ కూతురై ఉండొచ్చు, కొడుకై ఉండొచ్చు, ఆ స్పృహ నీకు ఉండాలి కదా. ఆ స్పృహ లేక నువ్వు బుల్డోజ్ చేసి పడేసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడేసి బయటకు వచ్చి వ్యక్తిగత స్వేచ్ఛ అంటే ఎలా కుదురుతుంది? నువ్వు వ్యక్తిగత స్వేచ్ఛ గౌరవించాలి అనుకున్నప్పుడు నీ కూతురు దగ్గర కొడుకు దగ్గర కూడా అలా బిహేవ్ చేయాలి. 6వ నెలకే వాళ్ళకి జ్ఞానం, అంటే వాళ్ళు పుట్టిన మరుక్షణం ప్రపంచాన్ని గమనించడం మొదలెడతారు. ఆ గమనంలో నుంచి వాళ్ళకు ఒక పర్సెప్షన్ ఏర్పడుతుంది, ఒక దృక్పథం ఏర్పడుతుంది. ఆ దృక్పథాన్ని నువ్వు గౌరవించకుండా బుల్డోజ్ చేయటం అంటే డే 1 నుంచే నువ్వు వాళ్ళని రైడ్ చేసినట్టే. అందుకనే యునెస్కో నివేదికల్లో ఒక మాట దొర్లుతుంది ఒక చోట, ఈ ప్రపంచంలో అత్యధిక అణచివేతకి గురవుతున్నది మహిళలు దళితులు వీళ్ళకంటే కూడా ఎక్కువ అణచివేతకు గురవుతోంది. జెండర్ పక్కన పెట్టేసి పిల్లలు బాల్యంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు అనుభవిస్తున్నంత అణచివేత ఇంకెవరూ అనుభవించట్లేదు ఈ ప్రపంచంలో అని యునెస్కో నివేదికల్లో ఎక్కడో ఒక వాక్యం చదివాను. కాబట్టి
చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో బాల్యం ఉంది అనే విషయం గుర్తించాలి. ఎటువంటి తర్ఫీజు లేకుండా కనీసం పక్క మనిషి అభిప్రాయాన్ని రెస్పెక్ట్ చేయాలి అనేటువంటి ఒక డెమోక్రటిక్ నేచర్ లేనటువంటి తల్లులు తండ్రులు, డబ్బులు పడేస్తున్నాం స్కూల్లో వేసేస్తున్నాం అన్న పద్ధతిలో నడుచుకుంటూ వెళ్ళిపోతారా, పిచ్చేశాలు ఇక చంపేస్తాను నిన్ను, కొడుకువని కూడా చూడను. మధ్యలో కొన్ని సినిమాలు వస్తూ ఉంటాయి, కొడుకుని చంపేసిన తండ్రి ఇలాంటివి, భారతీయుడు లాంటి సినిమాలు, లేకపోతే శివాజీ గారి తంగ పథకం లాంటి సినిమాలు, ఇలాంటి సినిమాలు చూపించి చూసావా అవినీతి చేస్తే కొడుకుని సైతం చంపేసాడు తండ్రి అనే, ఇలా ఇష్టం వచ్చినట్టంటే వీళ్ళ పెంపకంలోనే రకరకాల లోపాలు ఉంటాయి. జెండర్ డిస్క్రిమినేషన్ కూడా వీళ్ళు ఎక్కిస్తారు పిల్లలకి. లింగ వివక్ష అనేది తల్లిదండ్రులే మొదట నేర్పిస్తారు పిల్లలకి. ఎలా నేర్పిస్తారంటే, ఒక పార్కులో పిల్లవాడికి సైకిల్ నేర్పడానికి వెళ్ళిన తల్లి ఆఫ్టర్ ఆడపిల్ల తొక్కుతోంది నువ్వు తొక్కవే అంటుంది. ఈవిడ ఫిమేల్ అయ్యుండి కూడా ఇంకో ఫిమేల్ని గాయపరిచే పద్ధతిలో ఆఫ్టర్ ఆల్ ఆడపిల్ల తొక్కుతోందిరా నువ్వు ఎందుకు తొక్కువ అని తన కొడుక్కి చెప్తుంది. ఇది అసంకల్పితంగా జరిగేటువంటి కార్యక్రమం, ఏదో అనేసాం దానిలో తప్పే ఉంది అని సమర్థించుకోవచ్చు, కానీ దానివలన వాడి బుర్రలో ఆఫ్టర్ ఆల్ గర్ల్ అనేటువంటి పదం ఫీడ్ అవుతుంది. వాడు ఆ కోణంలో చూడటం మొదలు పెడతాడు వాడి తల్లితో సహా. అందుకని పిల్లల పెంపకం, పిల్లల్ని గౌరవించటం అనేది చాలా ప్రముఖమైనటువంటి స్థానం ఉంది మానవ నాగరికతలో. సమాజ పురోగతి కానీ అధోగతి కానీ ఏదైనా కానీ పిల్లల పెంపకం మీదే ఆధారపడి ఉంటుంది. వాళ్ళు భావి పౌరులు అవన్నీ నేను మాట్లాడను, కానీ వాళ్ళు సమాజంలోకి వచ్చి చాలామందితో ఇంటరాక్ట్ అవుతారు. ఆ ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళల్లో ఫార్మేటివ్ డేస్లో ఏదైతే నాటుతారో ఆ దృక్పథంలో నుంచి, ఆ గందరగోళంలో నుంచి వాళ్ళు ప్రపంచాన్ని చూస్తారు. చూసినప్పుడు ప్రమాదకరమైనటువంటి నిర్ణయాలు, ప్రమాదకరమైనటువంటి ఆలోచనలు వాళ్ళ దగ్గర నుంచి మొదలవుతాయి. వాళ్ళు డెమోక్రటిక్గా ఉండరు, చాలా సందర్భాల్లో ఇన్హ్యూమన్గా కూడా ఉంటారు. ఇదేదో వాళ్ళ నిర్వాకం కాదు, వాళ్ళు అలా బిహేవ్ చేయడం వెనకాల చాలామంది తల్లిదండ్రుల దగ్గర నుంచి, ఇంట్లో ఉండేటువంటి అందరి కంట్రిబ్యూషన్ ఉంటుంది ఎంతో కొంత. ఈ కంట్రిబ్యూషన్ని యాక్సెప్ట్ చేయదు సమాజం. నేను బాగానే పెంచాను, వాడు అడిగిందల్లా కొనిపెట్టాను, వాడు అడిగిన స్కూల్లో చేర్పించాను, పిచ్చి మాటలన్నీ మాట్లాడతారు. అది కాదు, మీరు బ్రాటప్ నుంచి వాళ్ళకి ఏం ఫీడ్ చేశారు, ఏం నేర్పారు, మీరే వాళ్ళకి ప్రథమ గురువులు అనేది తల్లిదండ్రుల ఆ రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రులు తీసుకోనంతకాలం సమాజంలో అనేక గందరగోళాలు జరుగుతాయి. హత్యలు చేసేవాళ్ళు, సైకో అని చెప్పి బ్రాండ్ పడిపోయిన వాళ్ళు, వీళ్ళందరి బిహేవియర్ వెనకాల వాళ్ళ పెంపకం తాలూకా ప్రభావాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒక సైకోని మనం సమాజానికి ఇస్తున్నాము అనే స్పృహలకు ఉండదు, కానీ ఇచ్చేస్తారు, కంట్రిబ్యూట్ చేస్తారు. ఇది ప్రమాదం. అందుకని పిల్లల హక్కుల్ని గౌరవించటం అనేది విధిగా చేయవలసినటువంటి కార్యక్రమం. అలా విధిగా చేయకపోతే వికృత పరిణామాలు సంభవిస్తాయని అనే స్పృహతో పిల్లల గురించి ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళని గౌరవించాలి అని, పిల్లలని వాళ్ళ హక్కులని గౌరవించాలి అని ఎవరు మాట్లాడినా దాని మీద వికృతంగా విరుచుకుపడకూడదు, సెంటిమెంటలైజ్ చేసి మాట్లాడకూడదు. నేను ఇందాక చెప్పినట్టుగా తల్లిని కొట్టిన కొడుకు అని చెప్పి హెడ్డింగులు పెట్టకూడదు. ఆ కొట్టడానికి ఉన్న కారణం ఏమిటో నువ్వు సక్రమంగా విశ్లేషించి, తల్లి ఒక యూనిట్టు, కొడుకు ఒక యూనిట్టు, తండ్రి ఒక యూనిట్టు, కూతురు ఒక యూనిట్టు, వాళ్ళకి విడివిడిగా వేరువేరు వ్యక్తిత్వాలు ఉన్నాయి, ఆ వ్యక్తిత్వాలు ఘర్షణ పడుతున్నాయి అనే యాంగిల్లో మాత్రమే చూడాలి తప్ప తండ్రి కూతురనో తల్లి కొడుకునో చూడడం అంత మూర్ఖత్వం మరొకటి లేదు. ఏజ్ కూడా మ్యాటర్ అవుతుంది కదా, అంటే కూతురు ఏజ్ అనేది చెప్తున్నాను, అసలు ఏజ్ అనేది చెప్పడానికి ఎవరికి హక్కు లేదు. వాళ్ళు జ్ఞానం పొందేటువంటి వయసు వాళ్ళు పొందుతూ ఉంటారు, వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసేటువంటి నేచర్ ఉంటుంది ప్రతి మనిషికి. ఎందుకు ఏడుస్తారు పిల్లలు,
వాడికి వేరే లాంగ్వేజ్ రాదు కాబట్టి ఆ లాంగ్వేజ్లో ఎక్స్ప్రెస్ చేస్తాడు వాడు. ఆ ఎక్స్ప్రెషన్ నీకు అర్థం కాక ఎందుకు ఏడుస్తున్నావు అని రెండు బ్యాగు పడుకోబెడితే భయపెట్టి టెర్రరైజ్ చేసి పడుకోబెట్టడం అనేది చేసేస్తారు వాళ్ళు. ఏదో చెప్పదలుచుకుంటున్నారు దానిలో నుంచి. దాన్ని ఎక్స్ప్లోర్ చేయటం చేత కాక మీ వ్యక్తిగత చిరాకుల్లో నుంచి అలా బుల్డోజింగ్ చేసే ప్రయత్నం చేస్తారు, ఇది తప్పు. గౌరవించటం 6 నెలల నుంచి కనీసం వాళ్ళని గౌరవించటం మొదలైతే వాళ్ళు గౌరవించటం మొదలు పెడతారు. మీరు వాళ్ళని ఒక యూనిట్గా గుర్తిస్తున్నారు అనే స్పృహ కలగాల. అది కలిగించలేకపోతున్నారు 90% తల్లిదండ్రులు. కలిగించకపోవడం వలన డిపెండెన్సీ పెరుగుతోంది. గతంలో అంటే 90లకి ముందు సమాజంలో ఈ డిపెండెన్సీ అనేది కొంత తక్కువ ఉండేది. 90ల తర్వాత వచ్చినటువంటి జనరేషన్కి 90ల తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కంటున్నటువంటి వాళ్ళల్లో ఆ పిల్లల్లో డిపెండెన్సీని నింపడానికి వీళ్ళు ప్రయత్నం ఎక్కువ చేస్తున్నారు. అంతకుముందు తల్లిదండ్రులు పిల్లల్ని వదిలేసేవాళ్ళు, రోడ్ల మీద ఆడుకునేవాళ్ళు, దెబ్బలు తగిలితే తగిలించుకునేవాళ్ళు, సమాజంతో ఎలా ఘర్షణ పడాలి, ఎక్కడ ఘర్షణ పడాలి, ఎందుకు ఘర్షణ పడాలి అనేది జ్ఞానం వీధుల్లో ఆడుకోవటం ద్వారా వస్తుంది పిల్లలకి. ఆ స్పేస్ ఉండేది ఆ రోజుల్లో. గోళీలు ఆడుకునేవాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి ఆడికి ఒక జ్ఞానం వస్తుంది, వాడి సొసైటీతో ఇంటరాక్ట్ అవుతాడు. లాభం పొందాలి, జాగ్రత్తగా ఆడితే 4 గోళీలు గెలుచుకుని రావాలి, అవతల వాడి దగ్గర 20 గోళీలు ఉన్నాయి, ఈ పోటీ ఇవన్నీ మొదలవుతుంది అక్కడ. దాన్ని మీరు కట్ చేశారు, ఆటలు కట్ చేయటం ద్వారా. అంటే సొసైటీతో ఇంటరాక్ట్ అవ్వటం అనే దాన్ని కట్ చేస్తున్నాం అనే స్పృహ కోల్పోయారు. అందుకని రకరకాల లోపాలు ఉన్నాయి. 90ల తర్వాత పిల్లల్లో ఒక రకమైన, పర్టికులర్గా మగపిల్లల్లో ఒక విచిత్రమైనటువంటి పోకడలు కనిపించడానికి కారణం మార్కెట్ ఎకానమీయే. మార్కెట్ ఎకానమీని పిల్లలకి ప్రాపర్గా అర్థం చేయించడంలో తల్లిదండ్రుల వైఫల్యం చాలా ఉంది. విపరీతంగా మార్కెట్ అనేక ఐటమ్స్ని మీ ముందుకు త్రో చేస్తుంది రకరకాల ప్లాట్ఫామ్స్ మీద.